హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మేము ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపించబోతున్నాను. ఈ ఛానల్లో ఇదే నా ఫస్ట్ వ్లాగ్. హోప్ మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఉగాది ముందు రోజు మేము కొన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నాము, అవి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను. ఫెస్టివల్ ఆర్ ఎనీ అకేషన్ అయినా మా నాన్నకు ఫస్ట్ ఇల్లంతా ఫ్లవర్స్తో ఆ ఫెస్టివల్ మూడ్ ఉండాలి అనుకుంటారు. సో ఇక్కడైతే మేము 1/2 కేజీ చామంతి పూలు అండ్ 1 కేజీ చెండుమల్లి పూలు తీసుకొచ్చాం. దేవుడికి పెట్టడానికి చామంతి అండ్ డోర్కి హ్యాంగ్ చేయడానికి చెండుమల్లి పూలు వాడతాం. కాస్ట్ కూడా చామంతి డబుల్ కాస్ట్ ఉంటుంది చెండుమల్లి కంటే, బికాస్ టెంపుల్స్లో అంతా దేవుడికి పెట్టడానికి చామంతి పూలే వాడతారు కాబట్టి. చెండుమల్లి ఓన్లీ డెకరేషన్స్కి మాత్రం వాడతారు కాబట్టి కాస్ట్ కొంచెం కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. ఇక్కడైతే మా అమ్మ చామంతి పూలు డైరెక్ట్గా కట్టేస్తుంది మాల్లాగా దేవుడికి పెట్టడానికి. అండ్ చెండుమల్లి ఫ్లవర్స్కి అయితే మధ్యలో మ్యాంగో లీవ్స్ యాడ్ చేస్తే ఇంకా కలర్ఫుల్గా ఉంటుందని మ్యాంగో లీవ్స్ యాడ్ చేసి మాల్లాగా కట్టేశారు. ఇవి కట్టడం అయ్యాక అన్నీ ఒక బ్రాడ్గా ఉన్న ప్లేట్లో పెట్టి కొద్దిగా వాటర్ చల్లి బయట పెట్టారంటే నెక్స్ట్ డేకి ఫ్రెష్గా చాలా బాగుంటుంది. ఇక్కడ మా అమ్మ అదే చేస్తుంది. అండ్ ఇక్కడ నేను రంగోలీ వేస్తున్నా పూజ రూమ్ ముందర. ఫస్ట్ నేను ఏం డిజైన్ వేయాలి అనుకున్నానో అది అవుట్లైన్ వేసుకున్నాను. అవుట్లైన్ వేశాక కలర్స్ మిక్స్ చేసుకుని ఫిల్ చేయడమే. కాకపోతే కలర్స్ ఆల్రెడీ ముగ్గు పిండితో మిక్స్ చేసి నువ్వు దొరికితే చాలా బాగా వస్తుంది రంగోలీ. షేడింగ్స్ అన్నీ కూడా వేయచ్చు ఈజీగా, కానీ మాకు అవి దొరకలేదు ఈసారి. సో మేము కలర్స్ తెచ్చుకొని ముగ్గు పిండిలో కలుపుకొని వేసాం. నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు కానీ ఇట్స్ ఓకే, బాగానే వచ్చింది. మొత్తం ఫిల్లింగ్ అయిపోయాక ఇక్కడ నేను బార్డర్ ఇచ్చేస్తున్నాను ముగ్గు పిండితో, సో దట్ ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది. Thank you.
ఇక్కడ నేను టెర్రకోట పాట్లో వాటర్ యాడ్ చేసి ఫ్లవర్స్ వేసి రంగోలీ పక్కనే పెట్టేశా. మీరు ఇంతవరకు చూసిందంతా మేము ముందు రోజు నైట్ ఏం చేసుకున్నామో అవి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మా అమ్మ ఇక్కడ నీమ్ లీవ్స్ అండ్ మ్యాంగో లీవ్స్ కోసుకుంటుంది డోర్స్కి ఇంకా దేవుడి దగ్గర పెట్టడానికి. అలానే వేపాకు పూత కూడా కోసుకుంటుంది ఉగాది పచ్చడిలో వేయడానికి. ముందు రోజు నైట్ కట్టిన ఫ్లవర్స్ మార్నింగ్ మెయిన్ డోర్కి ఇలా హ్యాంగ్ చేసాం విత్ సమ్ మ్యాంగో లీవ్స్ అండ్ వేపాకు. అండ్ పూజ రూమ్ డోర్కి ఇలా పెట్టాం. ఇప్పుడు నేను ఫైనల్ లుక్ చూపిస్తున్నాను ఎలా డెకరేట్ చేశామో పూజ రూమ్ని. ఇక్కడుంది మనకు కావాల్సింది. మెయిన్గా ఫెస్టివల్స్ అప్పుడు వెయిట్ చేసేదే ప్రసాదం కోసం. అందరూ ఎప్పుడెప్పుడు పూజ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు ప్రసాదం ఇస్తారా అని. అండ్ ఇక్కడ చూపిస్తున్న గణేష నేను మైల్డ్ గ్రూప్ ప్రవేశం అప్పుడు బ్యాక్ డ్రాప్ కోసం చేశాను. ఇంకా వాడేసాక తర్వాత పూజ రూమ్లో ఇలా ఫిక్స్ చేసేసా. ఒకవేళ మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ చెక్అవుట్ మై అదర్ ఛానల్, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. నేను ఇందాక చూపించిన పాయసం ఇదే, ఎంటీఆర్ వల్ల ఇన్స్టెంట్ పాయసం మిక్స్. మీరు ఫాస్ట్గా చేసేయాలి కష్టం లేకుండా అంటే యూ కెన్ గో ఫర్ దిస్. జస్ట్ మిల్క్ బాయిల్ చేసుకొని అందులో ఈ మిక్స్ వేసి బాయిల్ చేయడమే కుక్ అయ్యేంత వరకు. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా అంతా అయ్యాక పూజ చేసి అందరూ ప్రే చేసుకొని తర్వాత టెంపుల్కి వెళ్ళాలి అని ఫాస్ట్గా చేసేసాం. ఇక్కడ అగరబత్తి పెడుతున్న హోల్డర్ నేనే చేసా. ఇప్పటికీ మా అమ్మ దాన్ని చాలాసార్లు వాష్ కూడా చేసింది, అలానే ఉంది స్ట్రాంగ్గా. మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే చెక్అవుట్ మై వీడియో ఇన్ మై అదర్ ఛానల్. ఇక్కడ వీఆర్ హ్యావింగ్ మిల్క్ ఆకలి వేయకుండా ఉండడానికి టెంపుల్కి వెళ్ళినప్పుడు. సో హియర్ వీ గో. టెంపుల్ చిత్తూరులో ఉంటుంది, ఒక 20 to 25 minutes పడుతుంది వెళ్ళడానికి మా ప్లేస్ నుంచి. సో వీఆర్ ఆన్ ది వే. మేము ఇక్కడ టెంపుల్కి రీచ్ అయిపోయాం. ఇది హనుమాన్ టెంపుల్. ఈ టెంపుల్ చూసినప్పుడల్లా నాకు చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. నేను చిన్నప్పటి నుంచి వెళ్తూనే ఉన్నాయి ఈ టెంపుల్కి. మా గ్రాండ్ ఫాదర్ అయితే రోజు ఒక్కరోజు మిస్ అవ్వకుండా వచ్చారు ఈ టెంపుల్కి. నాకు మా అన్నకి స్కూల్లో ఎగ్జామ్స్ అప్పుడు ఈ టెంపుల్కి తీసుకొచ్చి రైటింగ్ ప్యాడ్ అండ్ పెన్ దేవుడి దగ్గర పెట్టించి తీసిచ్చేవాళ్ళు. నెక్స్ట్ మేము ఇంకో టెంపుల్కి వచ్చాం. మురుగుడి టెంపుల్ ఇది. స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి, కొండపైన ఉంటారు దేవుడు. ఈ కొండపైన నుంచి చూస్తే మోస్ట్లీ చిత్తూరు అంతా కనిపిస్తుంది, యాజ్ యూ కెన్ సీ హియర్. Thank you.
ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఈ టెంపుల్కి బోత్ సైడ్ స్టెప్స్ ఉంటుంది, ఒకటి మేము ఎక్కిన సైడ్ అండ్ ఇక్కడ చూపిస్తుంది ఇంకో సైడ్ అన్నమాట. ఎటు సైడ్ నుంచి అయినా రావచ్చు ఈ టెంపుల్కి. అండ్ టెంపుల్ లోపల నేనేం వీడియో షూట్ చేయలేదు, ఐఎమ్ యాడింగ్ ఫ్యూ పిక్చర్స్ ఇక్కడ. అండ్ ఫైనలీ వీ క్లిక్డ్ పిక్చర్స్ అండ్ ఇంటికి వెళ్ళిపోయాం. వెళ్ళాక బాగా తిని నాప్ వేసి కొంచెం రెస్ట్ తీసుకుని మళ్ళీ బ్యాక్ టు నార్మల్. నేను ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ, బాయ్.